ఖరీఫ్ పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే వేసవి దుక్కులు తప్పనిసరి చాలామంది రైతులు తొలకరి వర్షాలకు వ్యవసాయ భూములను దున్నుతుంటారు అలా చేయటం వల్ల భూమిలో నీరింకిపోకుండా బయటకు వెళ్తుంది ముందుగానే వేసవి దుక్కులు వేస్తే భూమి కోతకు గురికాకుండా ఉంటుంది ప్రస్తుతం వానాకాలం దగ్గర పడుతుంది ఖాళీగా ఉన్న భూముల్లో రైతులు వేసవి దుక్కులు చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియచేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రావణ్ కుమార్ సాధారణంగా రైతులు యాసంగి పంటలు పూర్తి కాగానే భూములను ఖాళీగా వదిలేస్తారు దీంతో కలుపు పాటు భూమికి సత్తువు లేకుండా చేస్తాయి ఫలితంగా భూసారం కోల్పోవడమే కాకుండా భూమి లోపలి పొరల్నుంచి నీరు ఆవిరైపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే కేరళను రుతుపవనాలు తాకాయి మరికొద్ది రోజుల్లో తొలకరి వర్షాలు పడే అవకాశం ఉంది కావున వేసవి దుక్కులకు సమయం కూడా తక్కువగా ఉంది వేసవి దుక్కుల వల్ల భూమి పైపొరలు కిందికి కింది పైపొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది ఇలా భూమిలో తేమ శాతం పెరిగి భూసారం అభివృద్ధి చెంది పురుగులు తెగుళ్లు కలుపు మొక్కల నివారణకు ప్రయోజనాలు సమకూరుతాయి అలాగే వేసవి దుక్కులు దున్నే ముందు చెరువు మట్టి పశువుల వ్యర్థాలను వేయటం వల్ల భూమి గుల్లగా మారుతుంది దీంతో ఖరీఫ్ సాగు అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రావణ్ కుమార్ వేసవిలో మనకి యాసంగి పంట తీసివేసిన తర్వాత కానీ కోతల తర్వాత అలాగే వేసవి పంట కోతల తర్వాత పడిన కొద్దిపాటి వర్షాలకు వర్షాల తర్వాత చేసే దుక్కులను కానీ లోతు దుక్కులను కానీ లోతుగా దున్నడానికి కానీ మనము వేసవి దుక్కులని పిలవడం జరుగుతుంది వీటి ప్రయోజనాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా భూమి యొక్క నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుంది అట్లాగే కలుపు నివారణ మనం చేయవచ్చు అట్లాగే సస్యరక్షణలు కూడా ఈ యొక్క వేసవి లోతు దుక్కులు అనేది వేసవి దుక్కులు అనేది మనకి ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ యొక్క వేసవి దుక్కులు చేసే ముందు మనకు పొలంలో పశువుల ఎరువు కానీ లేకపోతే కంపోస్ట్ కానీ లేనట్లయితే చెరువు మట్టిని కానీ వేసుకొని తర్వాత దున్నుకోవాలి ముఖ్యంగా వీటిలలో పశువుల ఎరువు ముఖ్యంగా పశువులు డైరెక్ట్గా కానీ లేకపోతే మేకల మందను కానీ లేదా గొర్రెల మంద కానీ మనం అక్కడ పొలంలో వదిలేసి వాటిని అవి విసర్జించిన విసర్జక పదార్థాలు కానీ మూత్రము లాంటివి భూమి లోపలికి వెళ్ళి నేలని సారవంతం చేస్తాయి అట్లాగే చెరువు మట్టి అనేది చాలా సారవంతమైనది చెరువు మట్టిలో ముఖ్యంగా ఈ యొక్క చెరువులోకి మట్టి ఎలా చేరుతుంది అంటే వర్షాలు పడినప్పుడు పొలం నుంచి వరద నీరు ద్వారా మనకి పొలంలోని పైపొరలోని సారవంతమైన భూమి మట్టి అంతా కూడా చెరువులోకి చేరుతుంది కాబట్టి చెరువు నుంచి తీసిన మట్టిని మనము పొలంలో వేసుకొని వాటిని తర్వాత మనము దుక్కురు దున్నినప్పుడు యొక్క కలియ కలియ దున్నడం ద్వారా నీళ్ళంతా కూడా సారవంతం కావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ చెరువు మట్టిలో చాలా రకాల సూక్ష్మ పోషక పదార్థాలు అట్లాగే స్థూల పోషక పదార్థాలు మనకి పంటకు ఉపయోగపడి పంట మంచి దిగుబడి రావడంలో దోహదపడతాయి ముఖ్యంగా నత్రజని ఫాస్ఫర బాస్వరము అట్లాగే పొటాష్ ఎరువులు కూడా దీంట్లో మనకి ఉండడం గమనించవచ్చు ముఖ్యంగా జీరో పాయింట్ మూడు శాతము నత్రజని జీరో పాయింట్ రెండు శాతము బాస్వరము అట్లాగే జీరో పాయింట్ నాలుగు శాతము పొటాష్ ఎరువులు అనేవి మనకి యొక్క చెరువు మట్టిలో ఉంటాయి వీటిలో ముఖ్యంగా ఇలా మనం వేసవి దుక్కులు చేసినప్పుడు లోపలి పొరలన్నీ కూడా పగిలిపోయి మట్టి అంతా కూడా పగిలిపోయి నేల గుల్లబారడం జరుగుతుంది దీని ద్వారా మనము విత్తనాలు విత్తుకున్నప్పుడు యొక్క విత్ విత్తనాలు మంచిగా మొలవడం జరుగుతుంది అట్లాగే నేలలోని వివిధ పొరల పొరల వరకు కూడా వేరు వ్యవస్థ వ్యాపించి వివిధ పొరల నుంచి ఆహార పదార్థాలు పోషక పదార్థాలు కానీ నీరు కానీ వాటిని పీల్చుకొని మొక్క మంచిగా బలంగా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది కాబట్టి రోగాలు కానీ తెగులు కానీ అలాగే పురుగులు కానీ రాకుండా మంచిగా పెరిగి మంచి దిగుబడి రావడంలో ఈ విధంగా మనకి దోహదం పడుతుంది ఇలా నేల సారవంతం కావడం వల్ల గుళ్ళ బారడం వల్ల అది భూమిలో ముఖ్యంగా ఈ యొక్క సూక్ష్మజీవులు అనేది పెరి పెరగడం జరుగుతుంది అట్లాగే నేల సారవంతం కావడం జరుగుతుంది ఈ ఈ విధంగా నేల ఆరోగ్యవంతంగా తయారుగా అవుతు అవుతుంది కాబట్టి వేసవి లోతుదుక్కులు చేసుకున్నట్లయితే ఈ విధంగా ప్రయోజనం ఉంటుంది ఇలానే కాకుండా మనకి కలుపు అనేది చాలా ముఖ్యమైన సమస్య ఏ ఏ రకమైన పంటలు చూసినప్పటికీ కూడా ఈ యొక్క కలుపు మొక్కలు అనేది మనకి పంట వేసుకున్నప్పుడు పంటతో పాటు పెరుగుతాయి తర్వాత కూడా మనకి పంట తీసేసిన తర్వాత కూడా మనకి మనం ఈ యొక్క కలుపు మొక్కలను గమనించవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కలుపు మొక్కలు అనేటివి మనకి వేసవి లోతుదులు చేసినప్పుడు ఈ యొక్క భూమిలో ఉండే యొక్క కలుపు మొక్కల అవశేషాలు కానీ కలుపు మొక్కల విత్తనాలు కానీ కలుపు మొక్కల దుంపలు కానీ ఈ రక రకరకాలైన కలుపు మొక్కల అవశేషాలు అవన్నీ కూడా నిర్మూలించబడతాయి ముఖ్యంగా ఈ వేసవి లోతుదుక్కుల ద్వారా మొండి జాతి కలుపు మొక్కలు అనేటి తుంగజాతికి సంబంధించిన ఈ కలుపు మొక్కలు కూడా నిర్మూలించబడతాయి ఈ తుంగజాతి మొక్కలు ఏంటంటే కలుపు మొక్కలు దుంపల ద్వారా అవి మనకి పంట పంటకి పెరుక్కుంటూ మనకి నష్టం చేయడం జరుగుతుంది ఈ దుంపజాతి కలుపు మొక్కలు అనేవి మనము పైపాటుగా ఏ రకంగా మనం రసాయనిక మందులు పిచ్చికారు చేసినప్పటికీ కొంతవరకు మనకి నాశనమైనట్లుగా కనిపించినప్పటికీ కలుపు లేన లేనట్లుగా కనిపించినప్పటికీ మన పంట మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ రావడం జరుగుతుంది ఇలా ఇలాంటి దుంపజాతికి సంబంధించిన కలుపు మొక్కల నివారణకి ఈ యొక్క లేజు లోతుదుక్కలు అనేది మనకి చాలా ఉపయోగపడతాయి కొన్ని రకాల పురుగులలో లార్వాలు కొన్ని రకాల పురుగులలో ఈ యొక్క దశలు అనేటివి భూమిలో అవి ఒక ఒక దశను గడుపుతాయి ఇలాంటి పురుగుల నివారణకి ఈ యొక్క లోతు దుక్కులు అనేది చాలా వరకు ఉపయోగపడతాయి ముఖ్యంగా వాటి యొక్క ప్యూప దశ కానీ లేదంటే లార్వ దశ కానీ భూమిలో గడుపుతుంది కాబట్టి ఇలా లోతుదుక్కులు చేసినప్పుడు మనకి ఆ లోపల ఉన్న ప్యూప దశ కానీ లేనట్లయితే కోశస్ దశలో ఉన్న మనకి లార్వ దశ కానీ వివిధ రకాల దశలు ఈ యొక్క పురుల యొక్క దశలు బయటపడి అవి ఎండ వేడికి కానీ అట్లాగే పక్షుల బారిన పడి కానీ మనకి అవి చనిపోవడం జరుగుతుంది తద్వారా మనకి మనం మన మన తర్వాత మనకు పంట వేసుకున్నప్పుడు ఈ యొక్క పురుగుల బెడద అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఈ విధంగా మనము సస్రక్షలు కూడా ఈ యొక్క లోతుదుక్కులు అనేది మనకి దోహదపడతాయి తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైనది ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరకు ఆరు నుండి ఎనిమిది నెలల వయసులో ఉంది ఈ దశలో భారీ వర్షాలు ఈదురుగాలులోస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి జడచుట్ల ద్వారా తోటలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు మెదక్ జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట చెరకు పన్నెండు పాటు కొనసాగే ఈ దీర్ఘకాలపు పంటను కొంతమేర వర్షాధారంగానూ అధిక శాతం నీటిపారుదల కింద సాగుచేస్తున్నారు ప్రస్తుతం ఆరు నుండి ఎనిమిది నెలల దశలో చెరుకు తోటలు ఉన్నాయి ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది చెరకు పడిపోతే గడలపై కనుపుల వద్ద కొత్త పిలకలు వచ్చి దిగుబడి తగ్గిపోతుంది పడిపోయిన తోటల్లో ఎలుకలు పందులు చేరి నష్టాన్ని కలుగజేస్తాయి చెరుకు తోటలు పడినప్పుడు గడ్లపై ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి దుబ్బులు ఎండిపోయి కార్సీ పంటలో దిగుబడులు తగ్గుతాయి అందువల్ల బాగా ఎదిగిన చెరుకు తోటలు పడిపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తున్నారు మెదక్ జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ వర్షాకాలంలో వచ్చే అధిక వర్షాలకు బలమైన గాళ్లకు చెరుకు పంట పడిపోతూ ఉంటుంది అయితే ఇట్లా పడిపోకుండా ఉండడానికి కొన్ని మెలకువలు తీసుకున్నట్టయితే మంచి యాజమాన్య పద్ధతిలో అధిక దిగుబడి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంకా చెరకు పంట పడిపోయినప్పుడు ఈ చెరకు కనపులు భూమికి తగలటం వలన ఈ కనుపుల దగ్గర నుంచి వేలు పుట్టుకొచ్చి ఈ గడ బరువు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా చెరకు గడల్లో ఉన్నటువంటి రసనాణ్యత కూడా తరుగుదల మనము చూస్తూ ఉంటాం అయితే సకాలంలో మొద మొక్క మొదల వరకు మట్టిని ఎగదోయడం అదేవిధంగా చెరుకును జడచుట్లు వేసుకున్నట్టయితే ఈ చెరుకు వర్షకాలంలో వచ్చి వచ్చే బలమైన గాలులు వర్షాలకు చెరుకు పంట పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అయితే ముఖ్యంగా ఏంటంటే చెరుకు ఎదుగుదల మరియు పంటకాలాన్ని బట్టి రెండు నుంచి మూడు సార్లు జడచుట్లు వేస్తూ ఉంటారు ముఖ్యంగా మనము జనవరి ఫిబ్రవరి మాసంలో వేసినటువంటి చెరుకును చూసుకున్నట్టయితే కనుక ఈ వర్షాకాలం వచ్చేసరికి రెండు మీటర్ల ఎత్తు పైన పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనము మొదటి మొదటి జడచుట్లు వేసుకుంటూ ఉంటామో రెండు మీటర్లు దాటినప్పుడు ఈ మొదటి జడ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే కొంతమంది రైతులు ఏం చేస్తుంటారంటే నిజామాబాద్ తదితర ప్రాంతాల లోపల ఒక్కొక్క దుబ్బుని మెలివేసి జడచుట్లు వేస్తూ ఉంటారు అయితే ఇది అంత ప్రయోజనం చేకూరదు సామాన్యంగా జడచుట్లు వేయాలంటే వరుస పొడుగున దుబ్బులన్నీ కూడా దగ్గరకు లాగి కింది ఆకులను మెలివేసి చెట్లు వేయాల్సి ఉంటుంది ఇంకో రెండో జడచుట్లు వేస్తున్నప్పుడు రెండు వరుసను కలిపి జడచుట్లు వేసుకున్నట్టయితే భూమి నుంచి కొంత పట్టు వచ్చి అధిక వర్షాలకు పడకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ గమనించవలసింది కొన్ని అంశాలు ఉన్నాయి శాస్త్రీయంగా చూసుకున్నట్టయితే కనుక కొంతమంది రైతులు వచ్చి రాని ఆకులన్నీ కూడా మెలివేసి జడ్చుట్లు వేస్తూ ఉంటారు ఇలా వేయటం వల్ల ఈ దీని ప్రభావము చెరుకు దిగుబడి పైన కూడా పడుతూ ఉంటుంది అంటే వృక్షధర్మ స్వరూపాన్ని బట్టి చూసుకున్నట్టయితే కనుక ఆకుల విస్తీర్ణ సూచిక అని మనం గమనిస్తూ ఉంటాం ఈ ఆకుల విస్తీర్ణ సూచిక ఎప్పుడైతే ఆరు నుంచి ఎనిమిది ఉంటుందో ఇది దిగుబడికి ఏమాత్రం కూడా నష్టం చేయకుండా ఉంటుంది కొంతమంది ఏం చేస్తుంటారంటే మొత్తం ఆకులు మెలివేయటం వలన దిగుదల అంతరాయం ఏర్పడి చెరుకు తోట నాశనం అవుతూ ఉంటుంది అయితే శాస్త్రీయంగా చూసుకున్నప్పుడు ఈ పైన ఎనిమిది ఆకులను వదిలిపెట్టి కింద ఉన్నటువంటి ఆకులను మాత్రమే జడచుట్లు వేసుకున్నట్టయితే మంచి ప్రయోజనం చేకూరి ఎక్కువ లాభం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మామూలుగా మనము వర్షాకాలంలో వచ్చినప్పుడు కొంత వేసవిలో ఎరువులను వేయవలసిన అవసరం ఉంటుంది ముఖ్యంగా చివరి దఫా ఎరువులైనటువంటి నత్రజని మరి అదేవిధంగా పొటాష్ ఎరువులు అంటే ఒక యాభై కిలోల యూరియా రూపంలో ఉన్నటువంటి అదే అదేవిధంగా ముప్పై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఉన్నటువంటి పొటాష్ ఎరువులను కనుక వేసుకున్నప్పుడు ప్రక్రియలన్నీ కూడా వేగవంతంగా జరిగి మొక్క ఎగుదలకు తోడ్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ వర్షాలు వచ్చే సమయంలో చిరు పడినప్పుడు ఈ కలుపు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ఈ దీని ప్రభావం అంతా కూడా చెరుకు ఎదుగుదలకు కుంటుపడడం కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇలాంటి తరుణం లోపల కలుపుని పెరగకుండా కొన్ని మెలకువలు అంటే సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతిలో కొన్ని మెలకువలు తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తున్నట్టు కూడా తెలియజేస్తూ ఉన్నాము అంటే ఇప్పుడు ఉదాహరణకి దూరపు చాలల్లో చెరుకులు వేసుకున్నప్పుడు యంత్ర పరికరాలతో కానీ లేకపోతే కలుపు మందులతో కానీ క కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదే దగ్గర దగ్గరగా వేసుకున్నప్పుడు ఒక్కోసారి కలుపు మొక్కల వర్ దగ్గర మొగ్గల మొక్కల మధ్యలో ఉన్నప్పుడు ఈ కలుపునంతా కూడా ఈ కూలీలతో కానీ లేకపోతే దొంతితో కానీ కలుపు కూడా నివారించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే చెరుకు ఏపుగా పెరిగినప్పుడు వచ్చే కలుపులు అంటే దాదాపు జాతి కలుపు మొక్క ఉంటుంది అదేవిధంగా దు విడల్పాటి ఆకులు కలుపు మొక్కలు ఉంటాయి ఇలాంటి కలుపు మొక్కలు నివారించుకోవడానికి మెట్ సల్ఫ్యురాన్ మిథాయిల్ అంటే పన్నెండు గ్రాముల మెట్ సల్ఫ్యురాన్ మిథాయిల్ని రెండు వందల లీటర్ నీటి లోపల కలిపి ఈ చెరుకు మీద చెరుకు వరుసల మధ్యన కనుక ఈ కలుపు ఉన్నట్టయితే ఆ కలుపు మధ్యలో కొట్టినప్పుడు ఈ సమర్థవంతంగా కలుపు నివారించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇటీవల కాలం లోపల ఈ తుంగ నివారించుకోవడానికి కూడా మంచి కలుపు మందులు మార్కెట్ లభ్యమవుతా ఉన్నాయి దానే హాలో సల్ఫ్యూరాన్ మిథాయిల్ అంటారు ఇదే ముప్పై గ్రాముల హాలో సల్ఫ్యూరాన్ మిథాయిల్ ని రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఈ తుంగ ఉన్నటువంటి ప్రాంతంలో కనుక పిచికారి చేసుకున్నట్టయితే సమర్థవంతంగా కలుపు నివారించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది జడ చుట్టూ వేసేటప్పుడు భూమిలో తగినంత పదును ఉండాలి లేదంటే గడలు విరిగిపోయే ప్రమాదం ఉంది మోబులోని ఎనిమిది పచ్చని ఆకులను వదిలి మిగిలిన ఆకులను విరిచి జడ చుట్టూ పంట పెరిగే కొద్దీ రెండు నుంచి మూడు వరుసల్లో జడచుట్లు వేయవచ్చు దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో పందిరి కూరగాయలను విరివిగా సాగుచేస్తుంటారు ఇటీవలి కాలంలో ఈ పంటల్లో ట్రెల్లిస్ విధానం రైతుల ఆదరణ పొందుతోంది ఈ విధానంలో చీడపీడల సమస్య తక్కువే అయినప్పటికీ ప్రస్తుత వాతావరణంలో కాకర తోటకు బూడిద తెగులు ఉధృతంగా సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ తెగులను నివారించవచ్చంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జే హేమంత్ కుమార్ తీగజాతి కూరగాయల్లో ముఖ్యమైనది కాకర పోషకాలు ఔషధ విలువల పరంగా కాకరది విశిష్టమైన స్థానం కాకరకు మంచి మార్కెట్ డిమాండ్ ఉండటంతో ఖమ్మం జిల్లాలో చాలామంది రైతులు ఈ పంటను ట్రెల్లిస్ విధానంలో సాగు చేశారు ప్రస్తుతం బూడిద తెగులు ఉధృతమవటంతో పంట నష్టం ఎక్కువగా ఉందని రైతులు తెలియచేస్తున్నారు గాలిలో తేమ మంచు అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి మరింత పెరుగుతుందని దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్ ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నటువంటి కూరగాయ పంటల్లో ముఖ్యమైనది కానీ చూసుకున్నట్టయితే ఈ తీగజాతి అనేది సాధారణంగా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ తీగజాతి మీద ముఖ్యంగా బూడి తెగులు అనేది ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది తీగజాతిలో ముఖ్యమైన కానీ చూసుకున్నట్టయితే కాకరలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది తడి వాతావరణం కనుక ఉన్నట్టయితే ఆ వాతావరణ పరిస్థితుల్లో తక్కువగాను పొడి వాతావరణంలో ఎక్కువగా ఉండటం అనేది దీని యొక్క బూజు తెగులు యొక్క ముఖ్య లక్షణంగా గమనించేదానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా పైన తెల్లటి బూడిద వంటి శిలీంద్రం పెరుగుదల మనకు సాధారణంగా గమనిస్తూ ఉంటాము ఆకు అడుగు భాగాన్ని కూడా మరియు కాండం మీద కూడా ఈ యొక్క బూడి తెగులు సంబంధించినటువంటి మార్చాలను గమనించే దానికి వీలుంటుంది తెగులు ఆశించినటువంటి ఆకులుగా మనం చూసుకున్నట్టయితే పసుపు రంగు మారి వడిల్పోవడం అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాము తద్వారా తీగ సాగకుండా కాయలు చాలా వరకు తక్కువగా ఏర్పడటం అంటే దానికి సరైనటువంటి పోషకాలు అందకపోవడం అనేది సాధారణంగా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే ఈ యొక్క బూడి ఆశించిందో అలాంటి తీగలని కనుక పీకి నాశనం చేసినట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వెళ్లకుండా తద్వారా చాలా వరకు అదుపు చేసేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఆశించిందో అలాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం మార్కెట్లో దొరికేటట్టు సిలిండర్ నాశనం అయినట్టయితే డైన క్యాఫైన్ అంటే రెండు మిల్లీ లీటర్లు లేదా ట్రైడి మార్ఫైన్ అయినట్టయితే ఒక మిల్లీ లీటరు లేదా మైక్రోబొటాని అనంటే సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటి కలిపి ఒక వారం పది రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే యొక్క బూడి తెగులని సమర్థవంతంగా కట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకరలో బూడి తెగులు అధిగమించి మంచి దిగుబడి సాధించేదానికి ఉంటుంది తీగజాతి కూరగాయలకు ట్రెల్లిస్ విధానం రైతాంగానికి అత్యంత అనువుగా ఉంది ఈ విధానంలో పందిరిని ఒకచోట నుంచి మరో చోటికి తరలించుకునే వీలుంది అడ్డు పందిరి కనుక రెండు వరుసల మధ్య అంతర పంటను కూడా సాగు చేసుకునే వీలుంది అయితే సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా చీడపీడలను అధిగమిస్తే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు పొందవచ్చు వ్యవసాయంలో పెరిగిపోయిన పెట్టుబడి ఖర్చులు గిట్టుబాటుగాని ధరలు తదితర కారణాలతో సేద్యం భారంగా మారింది దీంతో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలను పండిస్తున్నాడు సాగులో నాణ్యమైన దిగుబడి తీస్తూ ఎకరాకు రెండు లక్షల నికర ఆదాయం పొందుతున్నారు వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనేదానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గ్రామానికి చెందిన రైతు వీరరాఘవులు రైతు వీరరాఘవులు తనకున్న వ్యవసాయ భూమిలో ఏటా ఎకరం విస్తీర్ణంలో బెండను సాగు చేస్తుంటారు అయితే ఈసారి పెరిగిన పెట్టుబడులను తగ్గించుకునేందుకు ప్రకృతి వ్యవసాయ విధానం పాటిస్తున్నారు ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగుమందులను వాడటం లేదు పశువుల ఎరువుతో పాటు స్థానికంగా దొరికే ఆకులతో కషాయాలను తయారు చేసి పంటలకు పిచికారీ చేస్తూ నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు వచ్చిన దిగుబడులను సొంతంగా వినియోగదారులకు అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు ఫస్ట్ కొండ దుక్కు దున్నేసండి ఎరువు పెంట ఒక నాలుగు తాటల్లో ఎకరానికి వేసి జిమ్ వేసి మళ్ళీ ఇంకో ఎన్మార్ తోలి మళ్ళీ అట్లా గోతులు తీసండి ఆ గోతులు తీసిన తర్వాత మళ్ళీ మొక్కలు మూడేసి గింజలు మూడేసి గింజలు లైన్లు లైన్లుగా తోడు కట్టుకుని లైన్గా వేసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గాళ్ళు వేసుకుని ఆ నీళ్ళు పడేలాగా వారానికి రెండు సార్లు నీళ్ళు పెడితే అండి మొక్క పుసలంగా వస్తుంది ఈ సేంద్రియ పెంట ద్వారాగా ఎప్పుడు నిత్యం కష్టపడాలండి ఒక ఎకరానికి ఇస్తనాలు బెండెస్తనాలు ఒక కేజీ పడుతుందండి ఆ మొక్క పదిహేను రోజులకి కొంచెం నాలుగు ఆకులు వస్తాయండి రెండు ఆకులు అన్నది నాలుగు ఆకులు వస్తాయి మళ్ళీ అదే మళ్ళీ ఇంకో వారం పోయేటప్పటికి ఎనిమిది ఆకులు వస్తాయి అక్కడి నుంచి ఏడు ఆకులు బెండ అంటారండి ఏడు ఆకులు కానించి బెండ పోతా పింది మీద వస్తూ ఉంటుందండి దానికి అక్కడి నుంచి మనం నీళ్ళు కూడా పెంచుకోవచ్చండి నీళ్ళు పెంచుకోవచ్చు ఈ కక్కు సహకరింతే మాత్రం పురుగు మందులు ఏం కొట్టక్కర్లేదు నీళ్లు పెట్టి విధానం అది మెరకు ఉండొచ్చు పొలం ఉండొచ్చు ఒక రైతును పెట్టి పొలం ఉంటుంది ఆ పొలానికి మెరక పొలం ఉంటే గాళ్ళమ్మట వదిలికని ఆ మొక్కకి ఈ మొక్కకి ఎక్కేలా చూసుకోవాలి అదే కొంచెం పల్లంగా ఉందనుకోండి ఎగసాయం మన డొక్కులు ఇచ్చుకుని రోజుకి ఎన్ని నీళ్ళు వేయాలి అన్ని నీళ్ళు రోజుకి రోజు ఒక ఇద్దరు మనుషుల్ని పోసుకుని మనం నీళ్ళు పోసుకోవచ్చండి ఆ డొక్కుతోటి పోసుకోవాలి అంటే చిన్న మొక్కలు కాదండి కొంచెం డొక్కుతో పోసుకుంటే ఒక లీటర్ నీళ్ళు అర లీటర్ నీళ్ళు ఆరు లీటర్ నీళ్ళు అని ఉంటుంది మొక్క ఎదిగి కొలుదు అక్కడి నుంచి కొంచెం ఎదిగిన తర్వాత మాత్రం మీ ఇష్టం ఎన్ని నీళ్ళు తాగుతుంది అన్ని నీళ్ళు వారానికి ఒక మాటెట్టుకోవచ్చు వారానికి రెండు సార్లు పెట్టుకోవచ్చు ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారానికి రెండు తాళ్ళు పెట్టుకోవచ్చండి సాగు చేసే విధానం దీనికి మందులు కాదు సేంద్రియ ఎరువు అంటారు దీన్ని ఒక పచ్చిమిరగాయ నీళ్ళు నీళ్ళు ఉల్లిపాయ నీళ్ళు ఎల్లుల్లిపాయ నీళ్ళు ఇవన్నీ ఒక డ్రబ్బలు వేసిన తర్వాత ఆ డ్రమ్ములో ఒక మూడు రోజులు నానబెట్టండి ఇవన్నీ కళా కలిపి ఇది ట్వంటీ లీటర్లో కలిపి కొడుతండి ఎక్కడ పచ్చ పురుగు ఉన్నా పచ్చదోమన్నా ఏమీ దరికి రాదండి రైతుకి మాత్రం ఆదాయం బాగా వస్తుందండి ఆర్గానిక్ పంట అండి ఇది అది ఎకరం కూడా ఆర్గానిక్ పంట అండి ఏడు రోజులకు ఒక మాట పిక్చర్ చేసుకోవచ్చండి ఇది ఏడు క్యాన్లు పట్టవచ్చు ఆరు క్యాన్లు పట్టుకోవచ్చు ఆకు పింది మొత్తం అంతా తడిసిపోయేలాగా జాయిగా పరిగెట్టుకెళ్ళిపోకుండా కొట్టుకోవాలి ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ వస్తుందండి ఈ విధంగా అయితే సాగు నలభై రోజులకి చేతికి వస్తుందండి వచ్చిన తర్వాత ఒక రోజుకి ముగ్గురు మనుషులు అలాగే మళ్ళీ నలభై రోజులు ఈ పూత పింది పోత ఉంటుంది మనకు ఈ ముగ్గురు కూడా కొస్తానే ఉండాలండి చేతికి వచ్చిన పంటంతా కూడా నేను దళారీలకి ఇవ్వను డైరెక్ట్గా నేనే అమ్ముకుంటాను ఇది ఆర్గానిక్ పంట కదండి పది మందికి పోగోవాలని నేనే ఎత్తాను ఆ కొన్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి మా గ్రామంలో ప్రజలందరూ కూడా నాకు షాపు దగ్గరికి వస్తారు ఈ పట్టు కూడా వంకాయ పెట్టినా బెండకాయ పెట్టినా అనపాలు పెట్టినా ఏ పంట అయినా సరే ఆర్గానిక్తో పండించి నేనే సొంతంగా అమ్ముకుంటున్నాను బెండతో ఆదాయం ఈ తొంభై రోజుల్లో లక్ష ఇరవై వేల ఖర్చు అవుతుంది అతికి లాభం ఎన్ని పోను లక్ష ఇరవై ఇరవై ఖర్చు పోను రెండు లక్షల ఆదాయం సంపాదించుకోవచ్చు ఈ తొంభై రోజుల్లో ఇది ప్రతి రైతు కూడా ఆర్గానిక్ పంటలు పెట్టుకుని చక్కగా ఎవరి వాళ్ళు కష్టపడి చేసుకుంటే అందరికీ ఈ తొంభై రోజుల్లో రెండు లక్షలు మిగులుతుంది పెట్టుబడి పోను మండీ ఎండల గురించి వాతావరణకి ఏమేం పోషకాలు తీసుకోవాలి అన్నీ కూడా తీసుకున్నాను ఇంతవరకు కూడా నా బెండతో చాలా బాగుందండి చక్కగా పోతా పింది మీద ఉందండి ఎక్కడికి ఇప్పుడు నాకు మాత్రం ఎరువు వల్ల మన లాభమే కానీ మనకి నష్టం లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇలా సాగు చేసుకుని ప్రతి రైతు కూడా సాగు చేసుకుని అందరూ బాగావాలని సెలవండి